ఓం నమ శివ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీభిలాషుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవెళ్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్చుని కామెంట్స్లో గురువుగారు ఇంటిలో ఏ దిక్కున ఎటువంటి కటిన్స్ వాడాలి మాకు తెలియచేయండి అని చాలామంది అడగడం జరిగింది మనకి వాస్తురీత్యా అలాగే గ్రహరీత్యా మన గృహంలో మన ఇంటిలో దిక్కుకి ఏ దిక్కును ఎటువంటి కట్టింగ్స్ వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం చాలామంది అడగడం జరిగింది వాస్తురీత్యా కూడా మనం ఇంటికి వేసే కలర్లు కూడా ఆ జాతకుడి యొక్క జాతకాన్ని బట్టి కలర్ని వేస్తూ ఉంటాం అలాగే మనకి గ్రహదోషాలు ఉన్నప్పుడు మన చేతికి ఉంగరాలు ధరిస్తూ ఉంటాం ఆ ఉంగరాలు కూడా కలర్కి సంబంధించినవి అందులో రకరకాల కలర్ని వాడుతూ ఉంటాం అలాగే మన మీద నిత్య జీవితంలో కలర్ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే మన ఇంట్లో తలుపులకి దర్వాజాలకి అంటే మెయిన్ దర్వాజాలకి అలాగే కిటికీలకు కూడా మనం కట్టింగ్స్ వాడుతూ ఉంటాం ఏ దిక్కున ఎటువంటి కట్టిన వాడాలి ఎలా వాడాలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందుగా అసలు కఠిన ఎందుకు వేసుకోవాలి ఇంట్లోకి డస్ట్ రాకుండా ఉండడానికి అలాగే మనకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడు ఉదయం సమయంలో మనకి సూర్యుడికి ఎదురుగా ఉండటం దాని నుంచి మనకి అద్భుతమైన డి విటమిన్ రావడం జరుగుతుంది అలాగే సాయంత్రం సాయంత్రం సమయంలో కానీ మధ్యాహ్నంలో కానీ అతి నీలలోహిత కిరణాల వల్ల శరీరం దెబ్బతింటుంది కాబట్టి ఆ సమయంలో ఎండలో ఉండకూడదని చెప్తుంటారు అలాగే ఉదయం పూట మనం ఎక్కువగా మనకు సన్లైట్ తూర్పు వైపు నుంచి వస్తుంది అంటే ఈస్ట్ సైడ్ అప్పుడు ఈ దిక్కున అంటే తూర్పు వైపు ఉన్న దిక్కున మనం తేలికపాటి కడలు అంటే లైట్ కలర్స్ ఉన్న కట్టెలని వాడుకోవాలి అంటే ఉదాహరణ చెప్తాను నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్లో మీరు ఈ దిక్కున తెలుపు అంటే ఈ చూ చూడండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ రెండు పక్కల కూడా మీరు ఈ దిక్కును కూడా తెలుపు కలర్ వాడుకోవచ్చు అండ్ అలాగే లైట్ ఎల్లో కలర్ను వాడు వాడుకోవచ్చు అంటే మీకు నేను చూపిస్తాను మనం పసుపు కలర్లో తేలికైన కలర్లు ఇలాంటివి కూడా వాడుకోవచ్చు తూర్పు వైపు అలాగే ఉత్తరం వైపు ఈ ఉత్తరం వైపున ఏంటంటే లైట్ బ్లూ కలర్వి లైట్ బ్లూ కలర్ వాడుకోవచ్చు అలాగే లైట్ గ్రీన్ కలర్ వాడుకోవచ్చు ఆఫ్ వైట్ అంటే మనకి వైట్లో కొంచెం డార్క్గా ఉండే క్రీమ్ కలర్ కూడా వాడుకోవచ్చు ఈ నార్త్ సైడ్ మీ ఇంట్లో తలుపులకు కానీ అలాగే కిటికీలకు కానీ వాడుకోవచ్చు అలాగే దక్షిణ వైపు దక్షిణ వైపు వచ్చేసి మీకు ఎప్పుడూ కూడా రెడ్ కలర్ ఇవి కాని అంటే ఇప్పుడు మామూలుగా సౌత్ వెస్ట్ అనుకోండి రెడ్ మిక్స్ ఉన్నవి వాడుకోవచ్చు చూపిస్తాను ఇదిగోండి ఈ ఏరియాలో మీరు ఎరుపు కలర్ కానీ డార్క్ కలర్ వాడుకోవచ్చు వెస్ట్లో పడమర వైపు మీరు ఈ కార్నర్లో బ్లూ కలర్ని వాడుకోవచ్చు వెస్ట్ సైడ్ అంటే పడమర సైడు మీరు ఈ కార్నర్లో మీరు బ్లూ కలర్ వాడుకోవచ్చు ఈ రూమ్లో మాత్రం మీరు అంటే పడమర వైపు బ్లూ కలర్ని ప్రిపేర్ చేయండి అది కూడా డార్క్ బ్లూ అయితే ఇంకా మంచిది అలాగే నార్త్ ఈస్ట్ మనం ఈశాన్యం ఉంటున్నాం కదా ఈ మూల నార్త్ ఈస్ట్లో మీరు ఎప్పుడు కూడా క్రీమ్ కలర్ని కానీ వైట్ కలర్ని కానీ అంటే బాగా గుర్తుంచుకోండి ఇక్కడ ఎంత తక్కువ లైట్ కలర్లో ఉన్న షేడ్స్ వాడితే అంత మంచిది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య దిక్కు ఈ ఏరియాలో అలాగే సౌత్ ఈస్ట్ అంటే మనం ఆగ్నేయ మూల అంటుంటాం కదా ఈ మూల మీకు బ్రౌన్ గోధుమ రంగు కానీ అంటే బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు బిస్కెట్ కలర్ లాంటివి వాడవచ్చు ఈ ఏరియాలో మీరు ఎప్పుడూ కూడా ఈ కార్నర్లో మీరు తక్కువ లైట్ కలర్ ఉన్న బ్రౌన్ కలర్ వాడండి గోధుమ రంగు వాడండి బిస్కెట్ కలర్స్ వాడండి ఈ కార్నర్లో అలాగే సౌత్ వెస్ట్ మనం దక్షిణం నైరుతి నైరుతిబోలు అంటున్నాం కదా ఇది ఈ దిక్కు ఈ దిక్కులో మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డార్క్లో ఉండే రెడ్ అంటే రెడ్ కలర్లో ఉన్నవి ఆరెంజ్లోవి పింక్ డార్క్ పింక్ లాంటివి ఈ కలర్లో వాడవచ్చు అంటే సౌత్ వెస్ట్లో చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి కటిన్స్ మనం కార్నర్లో వాడం కదా అని అనుకుంటుంటాం ఈ రూమ్లో మీరు డార్క్ కలర్కి సంబంధించినవి వాడుకోవచ్చు అందుకే చెప్తున్నాను అది సౌత్ మీకు సౌత్లో ఎప్పుడు కూడా ఏంటంటే డార్క్ కలర్ ఉండడం చాలా మంచిది మీకు వెస్ట్లో ఎప్పుడు కూడా ఏంటంటే సౌత్ వెస్ట్లో మనకి అద్భుతమైన శక్తి ఉంటుంది దాన్ని మనం కలర్స్లో కూడా కొంతమంది రూమ్స్కి డార్క్ కలర్స్ వేస్తూ ఉంటారు ఆ షేడ్లో కూడా గోధుమ రంగు చాలా బాగా పనిచేస్తుంది మీకు నార్త్ వెస్ట్ అంటే ఈ కార్నర్ నైరుతి మనకి ఇది నైరుతి ఇది వాయువ్యం ఈ కార్నర్లో నార్త్ వెస్ట్లో మాత్రం మీరు వైట్ కానీ లేదంటే గ్రే కలర్ కానీ ఉపయోగించండి కొన్ని రకాల కలర్స్ని అంటే మీరు ఏ అయినా వాడవచ్చు అంటే మన ఇంట్లో కొన్ని కలర్స్ని అందులో క్రీమ్ కలర్ని కానీ హాఫ్ వైట్ కానీ మీరు అన్ని ఈ అన్ని గదుల్లోనూ వాడవచ్చు అంటే మానసికమైన ప్రశాంతత అలాగే మానసికమైన ఆనందం కలుగుతుంది వైట్ వాడటం వల్ల అలాగే కలర్స్ మిక్సింగ్ కలర్స్ కూడా మీరు వాడవచ్చు ఈ దిక్కుని బట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మీ ఇంట్లో ఉండే కటిన్స్ని మార్చుకుంటూ ఉండవచ్చు ఇంకొకటి ఏంటంటే కలర్స్ అంటే కటన్స్ అన్నీ కూడా ఒకే కలర్లో ఉండాలి ఏం లేదు మిక్స్డ్ కలర్స్ కూడా వాడవచ్చు ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే వెస్ట్కి వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ వాడుకోవాలి ఈస్ట్లో మనం తక్కువ కలర్స్ అంటే తెలుపు అలాగే క్రీమ్ కలర్స్ వాడుకోవాలి నార్త్లో కూడా మనం గ్రీన్ కలర్ లాంటివి తక్కువ కలర్స్ వాడుకోవాలి సౌత్లో మాత్రం కొంచెం డార్క్ కలర్స్ వాడుకోవాలి బ్లూ కలర్ లాంటివి వాడుకోవాలి దీనివల్ల ఏంటంటే వాస్తురీత్యా కూడా మన జాతకం మీద కలర్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇంటి గోడల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇంట్లో ఏ వస్తువులు ఎలా పెట్టుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మా త్రీ నమ